ఏదో మ్యాజిక్ అంటున్నాను నన్ను. స్మార్ట్ సీన్ ఏమో నేను సినిమా తీస్తే సునామీ అంటున్నాడు, ఈ అమ్మాయి ఏమో హిట్ నా కోసం వెయిట్ చేస్తుందని. నీకు తెలీదు ఈ సినిమా హిట్ అవుతుంది అది వచ్చబడింది నాకు నాకు. సో నాకు అన్ని తెలిస్తే అన్ని హిట్లు తీసేవాడి కదా. మరి మూడేళ్ళు అయిపోయింది, సో ఇది ఎలాగన్నా ఆడాలి అని. నేను నీ లైఫ్లో ఎప్పుడు హిట్ క్రేవింగ్ లేదు, ఫస్ట్ టైం లైఫ్లో నేను చిన్న క్రేవింగ్ వచ్చింది హిట్ కొట్టాలి అని. సో ఫైనల్గా హిట్ వచ్చింది, స్మార్ట్ బ్లాక్ బస్ అయింది. మొత్తం మొన్న టూర్ వెళ్ళాం, లైక్ కర్నూలు మొదలుపెట్టి అనంతపూర్, విజయవాడ, భీమవరం మొత్తం అన్నీ. అండ్ సాలిడ్ రెస్పాన్స్ ఎక్కడికి వెళ్ళినా. అండ్ మామూలు అంటే రాము పిల్లల బ్లడ్లోకి వెళ్ళిపోయాడు, వాళ్ళు చేసే వీడియోలు కానీ డైలాగులు కానీ. ఇక్కడేమో ఈ తెలంగాణ ఏమో ఆంధ్ర అర్థం కాదు అది ఇది అన్నారు. మొన్న అక్కడికి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఎట్టుంది సినిమా అంటే కిరాకు ఉందన్న అంటారు. ఆడు మస్తు తీసినామన్న అంటున్నాడు వాళ్ళు, మొత్తం తెలంగాణ మాట్లాడుతున్నారు అందరూ. నేను ఎంతమంది చెప్పా ఆంధ్ర వాళ్ళు ముదుర్లని, దానికి చాలా ఇలా ఇలా పట్టేస్తాడు. సో వెరీ హ్యాపీ. ఎక్కడికి వెళ్ళినా అందరూ ఇస్మార్ట్ టూ ఎప్పుడో అడుగుతున్నారు. ఇస్మార్ట్ టూ తీసే పరిస్థితి వస్తే మేము ముందు నుంచి అనుకున్నాం. సో ఇమీడియట్గా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసి మళ్ళీ ఇస్మార్ట్ టూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీయాలి. డబుల్ ఇస్మార్ట్ అది ఆల్రెడీ టైటిల్ కూడా ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసి పెట్టా. అండ్ సినిమా అవగానే ప్రభాస్ ఫోన్ చేశాడు, డార్లింగ్ నేను సినిమా చూడలేదు ఆడుతుందంట హ్యాపీ నాకు. అలాగే నాగ చైతన్య నుంచి ఫోను, అఖిల్, సుమంత్ ఎక్కడో అబ్రాడ్ నుంచి, రాణా ఇలా చరణ్ ఫోన్ చేశాడు మొన్న, చిరంజీవి గారు చూశారు, ఇప్పుడు బాలయ్య బాబు చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో నాకు ఇంతమంది హీరోలు ఎప్పుడు ఫోన్ చేయలేదు. సో మంచి సినిమా తీయలేదు ఎన్నాళ్ళని నాకు అర్థమైంది. ఇప్పుడు హోమ్, ఐఎమ్ బ్యాక్ హోమ్. ఇలాంటి సినిమాలు వస్తాయి, సిటీ సినిమాలు తీయాలని డిసైడ్ అయ్యా. సో యా 29th నుంచి ఇంకొకసారి తెలంగాణ టూర్ బయలుదేరుతున్నాం. సో తెలంగాణ అంతా కవర్ చేయాలని. అండ్ నాకు ఈ సినిమా హిట్ రావాలని, హిట్ మనస్ఫూర్తిగా కోరుకున్న చాలామంది ఇక్కడ మీడియా మిత్రులు కూడా నాకు తెలుసు అందరూ. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నాకు హిట్ వచ్చింది. లవ్ యూ ఆల్ అండ్ సీ యూ సోన్ విత్ డబుల్ ఇష్ మాట. థ్యాంక్ యూ.